సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ ను బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి విద్యార్థులకు పాఠాలతో పాటు కొన్ని పజిల్స్ అంకెలతో ఆటలు మాటలతో తమాషాలు ప్రశ్న జవాబులతో అప్పుడప్పుడు సరదా విశేషాలు చెప్పడం వలన వారిలో మానసిక ఎదుగుదలకు తోడ్పడవచ్చు అది కూడా ఓ ఆటల ఓ కథల వారికి ఇష్టం ఉండేలా చెప్పడం వలన వారిలో ఆసక్తి పెరుగుతుంది అదెలాగో చూద్దాం రండి నమస్కారం నేను సుల్తానా తెలుగు వాచకం ఛానల్ కి స్వాగతం ఈరోజు మీకు చిక్కు ప్రశ్న అనగనగా ఒక రాజు ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో అంటే తన షష్ఠి పూర్తి మహోత్సవ సభలో ఓ ప్రకటన చేశారు రాబోయే పున్నమి రోజు నేను ఒక చిక్కు ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు బహుమానంగా ఇస్తాను ఇది రాజుగారి ప్రకటన యొక్క సారాంశం ఇంకేముంది పున్నమి రోజు రానే వచ్చింది జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు అందరూ రాజుగారు అడిగే ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాజుగారు ఇలా మొదలు పెట్టారు మహారాణి గారికి గుత్తొంకాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిచింది కూరలో మసాలా బాగా వెయ్యి గుత్తి వంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని చెప్పారు మహారాణి గారు వంటవాడు రంగంలోకి దిగాడు చెప్పింది స్వయంగా మహారాణి గారాయ్ మరి మహారాణి గారి మెప్పు పొందాలి కదా అందుకని వంటవాడు రంగంలోకి దిగి సన్నకళ్ళు మీద మసాలా నూరుతున్నాడు ఆ మసాలా వాసనకు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం వాసన కూర వండక ముందే ఆ గుత్తొంకాయ వాసన గుబాళించేస్తుంది ఘుమఘుమలాడించేస్తుంది వంటవాడి కూతురు ఉయ్యాల్లో పడుకుని నిద్రలేచి ఏడుస్తుంది పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకుని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది మరి ఎందుకు రాదు కోపం మహారాణి గారు స్వయంగా పిలిచి గుత్తొంకాయ కూర చేయమంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడా వంటవాడు మరి కూర ఘుమఘుమలాడిపోవాలి అంత శ్రద్ధగా వండుతుంటే ఇలా పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటే కోపం రాదా అలానే మరి మన వంటవాడికి కూడా కోపం నశాళానికి అంటింది దీన్ని గమనించిన వంటవాడి భార్య గబగబా వచ్చి ఒరేయ్ నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా పొయ్యిలో పడ్డావంటే నీకు చావు ముడుతుంది అని వాడిని పట్టుకొని దూరంగా లాగింది ఎలాగైతేనే మొత్తానికి గుత్తొంకాయ కూర తయారైపోయింది దాన్ని తిని ఆ రుచికి అబ్బబ్బబ్బబ్బబ్బో మహారాణి గారు మహదానంద పడిపోయారు సంతోషం పట్టలేక ఆమె వంటవాడిని పిలిచి కొన్ని బంగారు కాసులు బహుమతిగా ఇచ్చారు ఇది కథ అని కథ చెప్పడం ముగించారు మహారాజు గారు అందరూ కథ బాగా శ్రద్ధగా విన్నారు కదా ఈ కథలోనే సమాధానం ఉన్నది ఇప్పుడు ప్రశ్న ఇంకా శ్రద్ధగా వినండి అని ప్రజల్లో ఉత్సుకతను ఇంకొంచెం పెంచారు మహారాజు గారు సరే ఇప్పుడైతే ప్రశ్న మహారాణి గారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చారు ఇంకోసారి చెప్తున్నాను ప్రశ్నకు సమాధానం నేను చెప్పిన కథలోనే ఉన్నది రెట్టించారు మహారాజు గారు ఎవరు జవాబు చెప్తారో చెప్పండి బహుమతి గెలుచుకోండి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఇంకో మరు ప్రకటించారు పండితులందరూ తలలు గోక్కున్నారు ఒక్కరికి కూడా జవాబు ఊహకందలేదు ఎవరు జవాబును ఊహించలేకపోతున్నారు ఇంతలో 5వ తరగతి చదివే వెన్నెల ఈ కథ విన్నది విన్న వెంటనే వెన్నెల లేచి నిలబడి రాజుగారు నేను జవాబు చెబుతాను అంటూ పెద్దగా అరిచి రాజుగారికి కనిపించేలా చేతులూపింది మహారాజు గారు వెంటనే ఆ పాపని దగ్గరికి పిలిచారు పిలిచి జవాబు చెప్పమ్మా అన్నారు వెంటనే వెన్నెల మహారాజా రాణిగారు వంటవాడికి ఇచ్చిన బంగారు కాసులు 1116 అన్నది మహారాజు గారు వెంటనే వెన్నెలని దగ్గరగా తీసుకుని సభాష్ చిన్నదానివైనా సరైన జవాబు చెప్పావు అని మెచ్చుకున్నారు మెచ్చుకోవటమే కాకుండా పాపని సింహాసనం మీద తన పక్కన కూర్చుండబెట్టుకుని పాప జవాబు ఎలా చెప్పావమ్మా అని అడిగారు వెంటనే పాప కళ్ళు పెద్ద పెద్దగా చేసుకుని చేతులు ఇలా ఊపుతూ ఏం చెప్పిందో వినండి
మహారాజా, జవాబు మీ కథలోనే ఉన్నది. ఎలా అంటారా, మసాలా 1000 అన్నారు కదా, అందులో 1000, నూరు తున్నాడు అన్నారు కదా, అందులో 100, ఏడుస్తుంది అన్నప్పుడు 7, ఆరుతున్నాయి అన్నప్పుడు 6, 3 తుందులో 3, ఇలా అంకెలన్నీ తీసుకుంటే అది 1116 అయింది అని చెప్పింది వెన్నెల. వెంటనే జనమందరూ చప్పట్లతో వెన్నెలను అభినందించారు. రాజుగారి బహుమతి ఎవరికి వెళ్ళిపోయింది మరి? చిన్నారి వెన్నెల రాజుగారి బహుమతిని గెలుచుకుంది. విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంచడానికి మనం పజిల్స్ ద్వారా లేదంటే ఆటపాటలతో, కథల రూపంలో, చిక్కు ప్రశ్నల రూపంలో వారిలో ఆసక్తిని మరింతగా పెంచి చదువు పట్ల శ్రద్ధను మనం ఇనుమడింపచేయగలము. ఇది నిజానికి ఆంధ్రప్రదేశ్ 5వ తరగతిలోని చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అన్న పాఠం. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.